श्रीमान्वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वन्दे बृन्दावनचरं वल्लवीजनवल्लभं जयन्तीसम्भवं धाम वै कृष्णो रक्षतु नो जगत्रयगुरो कृष्णं नमस्याम्यहम् కృష్ణేనామరత్రువో వినిహత కృష్ణాయ తువ్యం నమ కృష్ణాదేవముత్ జగతి కృష్ణస్ దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి తిష్టతిదఖిలం హే కృష్ణరక్షస్వ మా భక్తివన్ ప్రేక్షకులకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మన భారతదేశ సంస్కృతిలోనే మనకి చాలా పండుగలు ఉన్నాయి ప్రతి పండగలోనూ మనం చేసే ముఖ్యమైన పని ఏంటంటే సంతోషంగా ఉండడానికి ధార్మికంగా మన వల్ల ఏదైనా ఒక పని చేయడం దేవతల్ని తృప్తి చేయడం సమాజంలో ఎవరెవరికి సుఖం సంతోషం ఏదేది అవసరమో ఎవరికి మనం దానం చేస్తే మనం దానం చే వేరే వాళ్ళు ఎవరైనా దానం చేస్తే మన పూట గడుస్తుంది కదా అని ఎవరు ఎదురు చూస్తూ ఉంటారో దాని తర్వాత పెద్దవాళ్ళ అనుగ్రహం చుట్టుముట్టు అందరినీ కలుపుకొని మంచిగా హాయిగా గడపడానికే మనకి ఇన్ని పండగలు ఉన్నాయి ఒక పండగ వస్తేనే మనకి ఒక ధార్మికంగా ఏదైనా ఒక ఆచరించవలసి ఆచరించాలి అనేటువంటి నియమం ఒకటి ఉంటుంది దానికి ఒక ప్రభావం ఉంటుంది ఈ పండగ వెనకాల ఇంత పెద్ద విషయం ఉంది అని తెలుసుకోవడానికి ఒక ప్రభావం ఉంటుంది అవన్నీ మళ్ళీ మనకి ప్రామాణికంగా చూపించడానికి పురాణాల్లో ఎన్నో సన్నివేశాలు ఎన్నో చరిత్రలు మహర్షులు మనకి చూపించడానికి ఎన్నో ఉపదేశాలు అవన్నీ చేసి ఉన్నారు దాంట్లో అవతార ఉత్సవం అనేది చాలా ముఖ్యంగా ఉంది స్వామివారు ఒక అవతారం చేశారంటే దాన్ని మనం సెలబ్రేట్ చేయాలి ఆపస్తంభ మహర్షినే ఆపస్తంభ ధర్మసూత్రంలో అంటున్నారు గురువుగారు అవతరించిన రోజు చాలా గొప్పగా సెలబ్రేట్ చేయాలి అంటున్నారు సపోజ్ మన ఆచార్యులు ఒక సన్యాస పీఠం అధిరోహించిన ఆయన పరమహంస పరివ్రాజకాచార్యులు అయ్యి అన్ని సంసారంలో ఉన్న భోగాలన్నీ ఆయన త్యాగం చేసిన వారైనా సరే శిష్యులుగా మన కర్తవ్యం ఏంటంటే వారి అవతార దినాన్ని అవతార మహోత్సవాన్ని మనము చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేయాలి అందుకే మనము అన్నీ పుష్పార్చనాన్ని ఆచార్యుల వారికి లేకపోయినా మనం స్వర్ణపీఠం సమర్పించాలి మనం మంచి పాదుకలు సమర్పించాలి మంచి మంచి మాలలు అన్నీ సమర్పించి మనం చాలా బాగా పండగ చేయాలి ఆచార్య మహోత్సవాన్ని అలానే శ్రీరామనవమి అని నృసింహ జయంతి అని పరశురామ జయంతి అని వామన జయంతి అని హైగ్రీవ జయంతి అని చాలా పండగలు మనం చూస్తున్నాం ఇవన్నీ ఉన్నప్పటికీ జయంతి అంటేనే మన సంప్రదాయంలో హైందవ సంప్రదాయంలో శ్రీ జయంతి అంటాం శ్రీ జయంతి అంటేనే కృష్ణుడి పుట్టినరోజు అని అర్థం వేరే దేవుళ్ళ జయంతి అంటే పేరు చెప్పి చెప్పాలి శ్రీ నృసింహ జయంతి అని చెప్పాలి కానీ శ్రీ జయంతి అంటేనే కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు పుట్టినరోజే మనకి చాలా సంతోషమైన దినం దానికంటే మనం దానికంటే మించిన పండగ మనకి లేదు అంత గొప్పగా మనము అంత అందరినీ కలుపుకొని అందరూ ఉత్సాహంతో చేసే పండగ లేదు ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు వస్తాడు ప్రతి ఇంట్లోనూ పూజాగదిలో వచ్చి కృష్ణుడు రాత్రి వచ్చి మనతో పాటు కూర్చొని మన సపరివార సమేతుడుగా ఆయన కూడా మన ఫ్యామిలీలో ఒక లాగా అయ్యి మనతో కూర్చొని మనం చేసే పూజలన్నీ విని దాన్ని స్వీకరించి మనం ప్ర చేసే పిండి వంటకాలు ప్రసాదాలు వెన్న అన్నీ తింటాడని ప్రతి ఇంట్లో మనం చేస్తాం కృష్ణుడికి మాత్రమే పాదాలు వేస్తాం ఇంట్లో ఎందుకంటే కృష్ణ జయంతి అనేది మనకి చాలా ముఖ్యమైన ఉద్దేశ్యం అయితే కృష్ణ జయంతిని వివిధమైన వాళ్ళు వివిధ రకంగా మనం జరుపుకుంటారు మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు వేదాంత తత్వంగా కృష్ణుడు శ్రీమద్భాగవతంలోను భగవద్గీతలోను మహాభారతంలో ఉన్న వేదాంతత్వాలు ఆలోచించి కృష్ణ పరమాత్మ యొక్క గుణగణాల మీద ధ్యానం చేస్తూ వాళ్ళు ఆనందంతో ఉంటారు మనలాంటి పావర జనాలు కృష్ణుడు మన ఇంటి వాడు మన ఇంట్లో కృష్ణుడు కూడా మనతో పాటు ఉంటాడు అని అనే భావనతో మనం చేస్తూ ఉంటాం ఇకపోతే పిల్లలు పిల్లలకి పాపం కృష్ణుడి వైభవం తెలియకపోయినా ఆ పిండి వంటకాలంటే పిల్లలకి చాలా ఇష్టం మనం ఆ వెన్న ఎప్పుడు తింటాం మనం ఆ పిండి వంటకాలు ఆ లడ్డూలు అవన్నీ ఎప్పుడు తింటాం అనే ఉంటుంది అదే కృష్ణతత్వం అంటే మన సంప్రదాయంలో మధురాంతకం స్వామి అని స్వామి ఉండేవారు ఆయన తరచూ వారు తరచూ మాట చెప్పేవారు ఏంటంటే ఎవరైనా కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని తిట్టడమో కొట్టడమో చేశారంటే వారు అనేవారట పిల్లల్ని కొట్టి ఇంకా ఏం జరుపు కృష్ణాష్టమి జరుపుకునేది ఏముంది అనేవారట పిల్లలే కృష్ణుడు సాక్షాత్ కృష్ణులు వాళ్లే కదా సాక్షాత్గా ప్రత్యక్షంగా ఉన్న కృష్ణులు వాళ్ళు కాబట్టి వాళ్ళ అల్లరిని కూడా ఆనందించాలి ఆ రోజు మనము అంటే ఏమంటారు ఆ రోజు రసికుడులా ఉండాలి ఆ అల్లరిని కూడా మనం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్ కృష్ణు ఇంట్లో ఉన్న కృష్ణుడు కదా వాళ్ళు కాబట్టి చాలా ముఖ్యం ఇప్పుడు కృష్ణుడు వస్తే కూడా ఏం చేస్తాడు మన ఇంటికి ఆ పిండి వంటకాలే తింటాడు కదా కృష్ణుడి కోసమే చేస్తాం కదా కాబట్టి మనకి చాలా ముఖ్యమైన విషయాలు మనం చే చేయవలసింది ఏంటంటే కృష్ణాష్టమి రోజు పూజా కార్యక్రమాలన్నీ శాస్త్రతంగా చేయాలి సంతోషంగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి అదొకటి అది కాకుండా కృష్ణ జననం యొక్క ప్రభావం కృష్ణ జనన వైభవం కృష్ణ జననం యొక్క కథ ఎన్నిసార్లు విన్నా సరిపోదు అది ముఖ్యంగా శ్రవణం చేయాలి మనకు అదే ఉద్దేశం కాబట్టి వీలైతే పురాణ పఠనం కూడా చేస్తారు చాలామంది జననం సర్గం ఉంది కదా శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఉంది అది చదువుతారు పెద్దవాళ్ళు చదివి చిన్నవాళ్ళకి ఇంట్లో అది దాని యొక్క ఎక్స్ప్లెనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు అక్కడ కాబట్టి మనం కూడా అదే చూద్దాం ఎందుకంటే కృష్ణుడు పుట్టడం వల్లే మనకి కృష్ణావతారం జరగడం వల్లే మనకి ఆనందమే కలుగు కలిగింది కృష్ణుడు పరమాత్మలాగా ఆయన అన్ని లీలలు చేయకపోతే మనకి అసలు భగవంతుడి పైన ప్రేమ ఎలా వస్తుంది అంతకుముందు భగవంతుడంటే మనకి ప్రేమ వచ్చే ప్రసక్తి లేదు కదా అంటే ఆయన పరమాత్మ అని భయము భక్తి ఇవే కలుగుతోంది కానీ ప్రేమ కలగడం ఆయన సౌలభ్యానికి పరాకాష్ఠ మనతో పాటు ఉంటాడు ఆహా భగవంతుడంటే ఎంత సౌలభ్యం ఉన్నవాడు అని ఆయన మీద మనకి ప్రేమ కలిగే భావనని మనకి చూపించిన ఏకైక ప్రభు శ్రీ కృష్ణ కృష్ణ అవతారంలోనే స్వామి శివనారాయణ చేశారు కాబట్టి అదే మనం ఇవాళ చూడబోతున్నాం అయితే వేదంలోనే స్వామి గురించి చెప్పేటప్పుడు సౌశ్రేయాన్భవతి జాయమాన అని అంటుంది వేదం మనమందరము మనం కూడా మళ్ళీ 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 పుడుతూ ఉంటాం ఈ భూలోకంలో కానీ మనం మళ్ళీ మళ్ళీ పుట్టామంటే మనం పాపం ఎక్కువ చేస్తున్నామని అర్థం మనం మంచి పనులు చేస్తే ఎందుకు పుడతాం ముక్తి కలిగేస్తుంది కదా ముక్తి కలుగుతుంది అక్కడ వెళ్ళిపోతాం వైకుంఠ సామ్రాజ్యానికి కానీ మళ్ళీ మళ్ళీ పుడుతున్నామంటే మన పాపరాశి పెరుగుతోంది కానీ స్వామి మాత్రం మళ్ళీ మళ్ళీ అవతారం చేస్తూ ఉంటే ఏమవుతుంది ఆయన శ్రేయస్సు ఆయన కీర్తి పెరుగుతుంది ఆహా ఎన్నిసార్లు స్వామి అవతారం తీస్తున్నాడు మనలాంటి వాళ్ళని కాపాడడానికి స్వామి ఎన్ని అవతారాలు తీస్తున్నాడు ఎన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నాడు అని స్వామి మీద మనకి ప్రేమే కలుగుతుంది స్వామి కీర్తే పెరుగుతుంది అని వేదమే అంటుంది సౌశ్రేయాన్ భవతి జాయమాన అని అంట ఆయన శ్రేయస్సు పెరుగుతుంది అలానే స్వామి నృసింహ నృసా నృసింహావతారం చేశాడు అవతారం చేశాడు వామనావతారం చేశాడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశ్చర్యమైన తత్వం కానీ ఇవన్నీ చాలా అంటే చాలా చిన్న చిన్న అవతారం అంటే పని అయిపోవగానే వెళ్ళిపోవడమే కానీ రామావతారం కృష్ణావతారంలోనే స్వామి చాలా అంటే కృష్ణుడు అవతారం చేయడానికే పరమాత్మ భగవద్గీతలో అంటాడు అవతారం చేయడానికి మూడే మూడు కారణాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే ఇది పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అంటాడు అంటే ముందు అంటే మున్ ముఖ్య కారణం ఏంటంటే పరిత్రాణాయ్ సాధునా ఇది ముఖ్య ప్రయోజనం ఇది ముఖ్యమైన మెయిన్ రీజన్ వినాశాయ అంటే మంచివాళ్ళని కాపాడడం ధార్మికులని కాపాడడం అందులో వినాశాయచ దుష్కృతం ఇది ఆనుషంగిక ప్రయోజనం ఇది కూడా అందుకే చ చకారం వేస్తున్నాడు చెడ్డవాళ్ళని సంహరించడం కూడా కానీ రహస్యమైన ప్రయోజనం ఏంటంటే ధర్మ సంస్థాపనం ధర్మ సంస్థాపనార్థాయ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికే స్వామి అవతరిస్తూ ఉంటాడు అయితే నృసింహ అవతారం మీరు చూస్తే హిరణ్యకశిపు ఉండే అదే కోటలో స్వామి అవతారం చేశాడు చంపేశాడు అంత అంతర్ధానం అయిపోయాడు అన్ని అవతారాలు అలానే కానీ ఈ కృష్ణావతారం మాత్రము స్వామి కంసుడు పుట్టిన అదే ప్రదేశంలోనే పుట్టాడు మథురాలో తలుచుకుంటే అప్పుడే వెళ్ళి చంపొచ్చు కదా కానీ చంపాడు ఎక్కడ దగ్గరే ఉన్నాడు ఎవరిని చంపాలో కానీ అక్కడి నుంచి కొ కొంతసేపు వేరే ఊరికి వెళ్తాడు పక్కన ఊరికి వెళ్ళి వృందావనంలో తన యవ్వనం అంతా గడిపి దాని తర్వాత కంసుణ్ణి సంహరించి దాని తర్వాతే ఉపనయనం చేసుకొని దాని తర్వాత మళ్ళీ మథురాలో అన్నీ సెట్రైట్ చేసి మళ్ళీ పెళ్ళి అవన్నీ చేసుకొని ద్వారకలో తన సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠ చేయించి దాని తర్వాత మహాభారత యుద్ధాన్ని చేసి భగవద్గీతని మనకి ఉపదేశం చేసి అలా కృష్ణావతారం ఇవన్నీ మీకు తెలిసిందే కానీ ఏంటంటే ఇన్ని చేస్తున్నాడు స్వామి ఎందుకంటే ధర్మ సంస్థాపనం మనకి ఆ అనుభవం భక్తులకి మనకి ఆ అనుభవం ఇవ్వడం అదే కృష్ణావతారం యొక్క మెయిన్ కర్తవ్యం కాబట్టి ఇప్పుడు కృష్ణావతారం ఎలా మొదలవుతుందంటే ముందు భూదేవి బ్రహ్మ దగ్గర వచ్చి మొరపెట్టుకుంటుంది భూభారం ఎక్కువైంది అని ఎందుకు అంటే రాక్షసులు ఎక్కువైపోయారు అదొకటి ఇంకోటి ఏంటంటే ధార్మికులు సరిగ్గా తమ ధర్మాన్ని చేయలేకపోతున్నారు భవితి శరణమేకో విష్ణుపోతో నరాణాం అని అంటారు కులశేఖరానికి విష్ణునాభం ప్రయచ్చ అని అంటారు ఎందుకంటే మనం ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాం మనము ఒక సాగరంలో ఉన్నాం అనుకోండి ఒక ఓషన్లో ఉన్నాం మనకేమో స్విమ్మింగ్ రాదు ఎలా బయటపడాలో తెలియదు అప్పుడు పెద్దవాళ్ళు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మనకి నేర్పిస్తారు ఇలా 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 స్విమ్మింగ్ చేయాలి అని వాళ్ళకు వచ్చు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు మనకి ఇలా చేయాలి అని నేర్పిస్తారు అయినా మనకు వస్తుందా అంటే రాదు వాళ్ళంతా బాగా మనం చేయలేం అయితే వాళ్ళు ఏం చేస్తారు కొంచసేపు ఆగు ఒక బోటో పడవ ఏదో రాబోతుంది దాంట్లో నిన్ను ఎక్కించేస్తాను నువ్వు అది పట్టుకొని సముద్రం దాటేసేయి అని అంటా ఇలానే ఈ సంసారం అనే సాగరంలో కూడా మహర్షులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎలా ఈ సంసార సాగరాన్ని ఈదాలో వాళ్ళకి తెలుసు మన వాళ్ళు మనకి ఉపదేశం చేసినా మనము ఏంటంటే మనం దాన్ని సరిగ్గా చేయలేకపోతున్నాం అనుష్ఠానం చేయలేకపోతున్నాం అయితే వాళ్ళు ఏం చేస్తారు విష్ణునాభం ప్రయోజ మహావిష్ణు శ్రీమ నారాయణుడు అనే ఒక పడవ రాబోతుంది ఆ పడవ వస్తుంది దాన్ని పట్టుకో అంటే ఏంటి స్వామివారి కాళ్ళని పట్టుకో ఆయన తీసుకెళ్ళిపోతాడు సంసార సాగరాన్ని మనల్ని మనల్ని దాటించేలా చేస్తాడు కృష్ణుడు ఇప్పుడు చేసేది అదే అయితే భూభారం ఎక్కువైంది మంచివాళ్ళు ఎలా ధర్మాన్ని అనుష్ఠించాలో చెయ్యట్లేదు వాళ్ళకి సులభమైన మార్గం చూపించాలి దాని త్వర అసురులని చాలా అసురులు ఎక్కువైపోయారు ఈ కంసరాజ్యం కంసుడు అని శిశుపాలుడని దంతభక్తుడని ఇంకా మహాభారతంలో మీకు తెలిసే ఉంది ఎంతోమంది అధార్మికమైన పనులని చేస్తున్నారు అయితే వీళ్ళందరినీ అంటే ఈ బ్యాలెన్స్ అంతా రీస్టోర్ చేయాలంటే స్వామి రావాలి అయితే స్వామి ఇలా భూదేవి అమ్మవారు బ్రహ్మ దగ్గర వెళ్ళగానే బ్రహ్మ దేవతలతో పాటు విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి ప్రపత్తి చేస్తారు ఎందుకంటే ఈ కాపాడడం అనే పని ఆయనదే బ్రహ్మకి వరం ఇవ్వడమే వచ్చు కానీ అసుర సంహారం అంటే ఆయన చేయలేరు ఆయన సృష్టి మాత్రమే చేయగలరు ఈ కాపాడడం అనేది ఏ ఎవరంటే ఆ పోర్ట్ఫోలియో నారాయణుడిదే ఎందుకంటే ముఖ్యమైన పని ముఖ్యమైన పని ఎప్పుడు ముఖ్యమంత్రే చేస్తాడు వేరే వేరే పనులే వేరే మంత్రులకు ఇస్తాడు అలానే ఈ రక్ష సంరక్షణం సృష్టి జగత్ రక్షణ అనేది ముఖ్యమైన పని అది అందరూ చేయలేరు అందరూ నేను తీసుకుంటానంటే వాళ్ళు సరిగ్గా చేయలేరు శ్రీమన్ నారాయణ అది మాత్రం ఎవరికి ఇవ్వడు అది ఆయనే చేస్తాడు కాబట్టి అందుకే అవతారం అంటే శ్రీమన్నారాయణుడే వేరే వాళ్ళ వేరే ఏ దేవుళ్ళకి అవతారం అనే కాన్సెప్ట్ లేదు మన వైదిక మతంలో కాబట్టి ఇప్పుడు కృష్ణుడు అవతారం చేయ కృష్ణుడిగా స్వామి అవతారం చేస్తాను అన్న ఎవరికి చేస్తారు అంటే వసుదేవుడు దేవకి అని ఇద్దరికి నేను జన్మించి బిడ్డలా జన్మించి నేను అవతారం చేస్తాను అక్కడి నుంచి కంసుడిని సంహరిస్తాను దాని తర్వాత ఎన్నో పనులు అవన్నీ నేను చేస్తాను అని స్వామి అభయం ఇస్తున్నాను పవితార్గ్య సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంతగురవే నమ శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమ